తొమ్మిదేళ్ల ఎన్డీఏ పాలనలో కార్పొరేట్లకు సౌభాగ్యం పేదలకు దారిద్ర్యం దక్కాయని ఈ పరిస్థితి పోవాలంటే ప్రత్యామ్నాయ విధానాలే శరణ్యమని ఎల్ఐసి ఉద్యోగుల సంఘం కడప డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి అన్నారు దేశవ్యాప్త పిలుపు మేరకు స్థానిక ఎల్ఐసి డివిజనల్ కార్యాలయం ఎదుట అధ్యక్షులు అవధానం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన భోజన విరామ ప్రదర్శనను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వ హయాంలో దేశంలో జీడీపీ పతనమైందని నిరుద్యోగం ద్రవ్యోల్బణం అదుపు తప్పాయని అన్నారు ప్రభుత్వ రంగ సంస్థలు కేవలం ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే లాభాల్లో నలభై శాతం డివిడెండ్లలో యాభై ఎనిమిది శాతం వృద్ధి కనపరిచిన ఎల్ఐసి లాంటి ప్రభుత్వ రంగ సంస్థ మార్కెట్ లీడర్గా విజృంభిస్తున్నా వాటిని బలహీనపరిచే ప్రయత్నమే కేంద్రం చేస్తుందని తెలిపారు నూతన లేబర్ కోడ్లు నూతన రైతు చట్టాల కారణంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆటంకాలు పెరిగాయని అన్నారు వ్యవసాయం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు